దైవనామమునకు స్తోత్రములు క్రీస్తునందు దేవుని ప్రజలారా దేవుని అపారమైన ఆయన కృప కరుణ కటాక్షమును బట్టి మరి దేవుని స్తుతిస్తూ మిలీనియం బాప్టిస్ట్ సంఘ పక్షంగా సిలువ భేరి అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమము సెమినరీ పక్షముగా దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమములు ప్రసారం చేయబడుటకు దేవుడు చూపిన కృపా కరుణ కటాక్షమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటును బట్టి ఈ యొక్క ప్రసారములు మా సంఘ సభ్యులు శ్రీమతి అని శ్రీ జి శ్యామసుందరరావు గారు, శ్రీమతి అని శ్రీ పి అభిషేకం గారు, శ్రీమతి ఎం భాగ్యవతి గారు, శ్రీమతి అని శ్రీ ఆర్ దేవరాజు గారు, ఈ నాలుగు కుటుంబములు ఈ ప్రోగ్రామును స్పాన్సర్ చేస్తూ అనేకులు వాక్యం వినుటకు వారు సాధనములుగా నిలిచినందుకు ప్రియ శ్రోతలు ఈ ప్రియ కుటుంబముల కొరకు ప్రభు సముఖములో ప్రార్థించాలని కోరుచున్నాము. దేవుడు ఈ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయంలో ప్రియులారా, దేవుని కృపను బట్టి మిలీనియం బాప్టిస్ట్ సంఘము ద్వారా మరి ఈ పరిచర్యలు జరుగుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మిలీనియం బాప్టిస్ట్ సంఘం కర్నూలు నగరంలో 2001 ప్రారంభించబడి ఉన్నది. ప్రభు కృపలో 21 ఈ సంఘం కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు దేవుడి సంఘములు మరి 30 కుటుంబాలతో ఆరంభమైన ఈ సంఘాన్ని దేవుడు దీవించి 145 కుటుంబాలకు విస్తరింప చేశాడు. 4 అనుబంధ సంఘములను 1 సెమినరీ పరిచర్యను ప్రభు ఇచ్చాడు. 2018 అదనముగా మరల ప్రభు కృపను బట్టి సంఘమునకు 11 భూభాగమును మేము కొని మందిరమును ప్రభు కృప అనేక మంది మరి విశ్వాసుల సహాయ సహకారం వలన మందిరం విస్తరింప చేసుకొని దేవుని కృపను బట్టి మరి విస్తారమైన మందిరం నిర్మించుకొని దేవుని పరిచర్యలో సాగుతూ ఉన్నాం. ఈ మందిరము దేవుని జనులతో నింపబడినట్లుగా మీరందరూ ప్రార్థించాలని, మందిరానికి సమీపంగా ఉన్న కుటుంబములు ఎవరైనా ఉన్నారు షరీన్ నగర్ ఉద్యోగ నగర్ దగ్గర సంఘమునకు ఏ సంఘమునకు వెళ్లకుండా ఉన్నట్లయితే మిలీనియం బాప్టిస్ట్ సంఘ సహవాసానికి మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి దేవుని సంఘములో చేరి ఆత్మీయ జీవితంలో ఎదుగుట పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బలపరచునుగాక. ఆమేన్. దేవుని కృపను బట్టి 2003 మా సెమినరీలో బైబిల్ తర్బీదు కేంద్రం ప్రారంభించబడింది. 2008 మా సెమినరీ అప్గ్రేడింగ్ చేయబడి మరి బార్కిలీ యూనివర్సిటీ అమెరికాకు అనుబంధంగా ఉండి మరి ఈ సెమినరీ ద్వారా ఇప్పటి వరకు ఈ 19 1100 మంది దేవుని సేవ కొరకు సిద్ధపరిచి దేవుని సేవలోనికి పరిచర్యలోనికి పంపిన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ సెమినరీలో చేరి వేదాంత తర్బీదును ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా పొందడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా డాక్టరల్ స్టడీస్ నుండి మరి డిప్లొమా స్థాయి వరకు ఇదిగో పిహెచ్డి, డాక్టర్ ఆఫ్ థియాలజీ, డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ, మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ, బీకేసి అని మొదలగు మరి సబ్జెక్ట్స్ కోర్సులు మా సెమినరీలో ఉన్నవి. అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు, సమర్పణ కలిగినటువంటి అధ్యాపకులు ఈ సెమినరీలో విద్యాబోధన చేయించున్నారు. మరి మీరు కూడా దేవుడు ప్రేరేపిస్తే సెమినరీలో చేరండి. ఇదిగో అర్థ సహితంగా ఆధ్యాత్మికంగా సెమినరీని విద్యను మీరు అభ్యసించండి. పిల్లారా, స్టడీ మెటీరియల్ ఇస్తాము, అసైన్మెంట్స్ రాయిస్తాము, వార్షిక పరీక్షలు నిర్వహిస్తాము. సీనియర్ పాస్టర్ల దగ్గరికి దాదాపు 70 చర్చి ప్రాక్టికల్స్ కొరకు పంపించి మిమ్మలను దేవుని సేవ కొరకు యోగ్యులుగా సంపూర్ణంగా సిద్ధపరుస్తాం. మరి కర్నూలు నగరంలోనే 2003
మొట్టమొదటి సెమినరీ మా సెమినరీ 19 సంవత్సరముల సీనియారిటీ కలిగి దేవుని సేవ కొరకు తర్బీదు చేస్తున్న సెమినరీ ప్రార్థించండి ఈ సెమినరీలో దైవ జ్ఞానాన్ని పొందండి మా సెమినరీ ఇతర బైబిల్ కాలేజీలకు మాత్రం పోటి కాదు సేవా దృక్పథముతో పరిచర్య భారముతో సమర్పణతో ఈ సెమినరీని మేము నిర్వహిస్తూ ఉన్నాం మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక ఆమేన్ దైవనామానికి స్తోత్రములు నేటి మన ధ్యానాంశం మనలో దాచబడిన పరిస్థితులు ఏవి వీటిని ఆధారము చేసుకొని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పాయవస్త్రమును 200 తులముల వెండిని 80 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ప్రభునందు ప్రియులారా మన జీవితములో దాచబడిన ధనాశ యంశమును ఆధారము చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేయదము తలలు వంచి పరిశుద్ధాత్మని స్వరము కొరకు ప్రార్థన చేయదము ప్రేమాపుండవైన తండ్రి వాక్యమైన దేవా మీ చెంతకు వస్తూ ఉన్నాం నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడు మమ్మను దర్శించు వాక్యము శక్తి కలిగినది బహుళ ప్రయోజనకరమైనది అటుని వాక్య కృపకు నన్ను మమ్మును అప్పగించుకోండి ఈ ప్రోగ్రామును అనేకులు వినవలనని ఆశతో స్పాన్సర్ చేయుచున్న ప్రియ కుటుంబములను దీవించండి వారి అవసరతలు తీర్చండి అనేకులకు వాక్యం వినిపిస్తూ ఉండగా వారి పరిచర్యలను ఆశీర్వదించునాయన వాక్కు వినుటకు చేరి వచ్చిన ప్రతి నిబిడను చేతులు ఎత్తి దీవించుమని దాసులు బలహీనుని బలపరచుము వాక్య కృపకు అప్పగించుకుంటూ మనవులు యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు దేవుని జనులారా చదవనటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథములో నుండి దేవుడు యెహోషువ నాయకత్వాన్ని మోషే తదుపరి యెహోషువ నాయకత్వాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు మరి యెహోషువ ఎదుట యొర్దాను దాటిన వెంటనే దేవుడు అబ్రహాము కాలములో తాను వాగ్దానం చేసిన ఆ యొక్క దేశమంతా మరి ఆయన నడిచిన దేశం ఇప్పుడు మహానగరాలుగా అభివృద్ధి చెంది 31 మంది రాజులు దానిని మరి ఆయా పట్టణాలుగా వృద్ధి చేసి రాజ్యపాలన చేయుచున్నారు ఇప్పుడు దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వములో వెళ్ళి యుద్ధములు చేసి ఆ భూభాగమును స్వాధీనపరచుకునే బాధ్యత దేవుడు యెహోషువకు అప్పగించాడు మరి భూభాగమును స్వాధీనం చేసుకునేటప్పుడు ఒక్కొక్క భూభాగాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు ఒక్కొక్క అనుభవముతో దేవుడు వారిని నింపాడు ఎరికో మరి పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు ఎరికో చాలా పురాతనమైన పట్టణం దేవుడు ఆ పట్టణానికి మరి కత్తిపట్టి యుద్ధం చేయాలని దేవుడు చెప్పలేదు ఎదుగో మరి 7 మారులు ఒక్కొక్క రోజు ఒక మారు ఎరికో చుట్టూ మీరు దేవుని స్తుతిస్తూ తిరగాలి 7వ దినము 7 పర్యాయాలు దేవుని స్తుతిస్తూ మరి 7వ పర్యాయము వారు 7వ దినం 7వ పర్యాయం తిరుగుచుండగా ఎరికో కోట గోడలు కూలెను అని వాక్యము సెలవిస్తూ ఉంది
తదుపరి దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే ఏమయ్యేది ఏది ఏమైన మరి కూలిన ఎరికో పట్టణములో ఉన్నది ఎవరు కూడా ఏ వస్తువును తీసుకొనరాదు దేవుని ఆజ్ఞ ఎవరు కూడా పట్టణాన్ని తిరిగి కట్టించడానికి పూను కొనరాదు అయితే మరి ఈ దేవుని నిర్ణయం ఈ రీతిగా ఉండగా యూదా గోత్రములో నుండి ఆకారు అనేటువంటి వ్యక్తి ఆయన మరి ఏమేమి తీసుకున్నాడు చూడండి ఎరికో మరి కూలిన ఎరికో పట్టణములో నుండి యోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 దోపుడు సమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని ఏపతి తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య ఈ భూమిలో దాచబడి ఉన్నది ఆయన దాచాడు మరి ఎందుకు వాటిని తీసుకున్నాడు అంటే ధనాశను కలిగి ఆకానులో ధనాశ పెచ్చు పెరిగిపోయింది దేవుని మాటను ఉల్లంఘించి దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టి దేవునికి వ్యతిరేకమైన ఈ పని ఆయన చేశాడు అని ఎవరు చూచుటలేదులే అని తలంచాడు కానీ దేవుడు సమస్తమును చూచుచున్నాడు ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఎరికో తదుపరి హాయి పట్టణానికి వారి యుద్ధ భూమికి యుద్ధానికి వెళ్ళారు లక్షలాది ఇశ్రాయేలీ కేవలం 3000 మంది చిన్న పట్టణము మేము జయిస్తామని తలంచారు కానీ 36 మంది ఇశ్రాయేలు యోధులు మరణించారు ఆ హాయి పట్టణస్తుల ఎదుట సైనికుల ఎదుట ఇశ్రాయేలీయులు మరి పారిపోయి వెనుదిరిగి వచ్చారు ఇది ఎంతో వేదనకరమైన స్థితిగా యెహోషువకు ఇశ్రాయేలు పెద్దలకు మరి బాధను కలిగిస్తూ వారు దేవుని ఎదుట ఏ రీతిగా మరి అంగలార్చారో చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం యెహోషువ తన బట్టలు చింపుకొని తామును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద దూలి పోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా మమ్ము నశింపజేయినట్లు అమోరిల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని ఎందుకు దాటించితివి మేము యోర్దాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించు ఇశ్రాయేలులు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రుల ఎదుట నిలవలేక తమ శత్రుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఉన్న వాస్తవిక సంఘటన దేవుడు బయలుపరిచాడు అక్కడ ఆకాను తలంచుంటాడు ఎవరు చూడలేదులే నేను చేసినటువంటి పని అని తలంచాడు సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతులైన దేవుడు జీవముల దేవుడు యెహోవా ఈ విషయాన్ని చూచాడు గ్రహించాడు తద్వారా ఇశ్రాయేలీయులు యుద్ధములో పడిపోనట్లుగా చేశాడు ప్రార్థన చేసినప్పుడు వాస్తవికతను యెహోషువకు చెప్పాడు సమయములో ప్రియులారా యెహోషువ ఈ తప్పిదము చేసినటువంటి వ్యక్తుల బయటికి తీసుకొచ్చాడు ఆ సమయంలో ఆకాను తన తప్పిదాన్ని పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు
అందుకొరకు జరిగిన పని ఏంటంటే వాక్యములో మనం చూస్తాం యోసువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం యోసువ నివేళ మమ్మను బాధపరచితివి యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలులందరూ వాణిని రాళ్లతో చావగొట్టిరి రాళ్లతో ఆకానును చంపివేశారు కాబట్టి ధనాశను కలిగినటువంటి ఆకాను రాళ్లతో చావగొట్టబడ్డారు ఆదిమ సంఘం అపొస్తల కార్యములు 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనము చూస్తే ఆదిమ సంఘం యొక్క తీర్మానం సువార్త విస్తరణ కొరకు ఆనాటి విశ్వాసులు తమ భూములు పొలములు అమ్ముతూ అపొస్తల దగ్గరికి ఆ సొమ్మును తీసుకొని వస్తూ ఉన్నారు అననీయ సప్పిరాలు అయితే ఆ పొలాన్ని అమ్మారు కొంత దాచుకున్నారు మరి పేతురు అననీయతో అన్నాడు ఎందుకు మీరు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించారు ఇదిగో నిన్ను పాతి పెడతారు అన్నప్పుడు ఆయన చనిపోయాడు ఆయన సత్య మరి సప్పిరా కూడా మరి తను అడిగినప్పుడు తను ఇంతకే ఆ భూమి అమ్మినామని చెప్పినప్పుడు ఆమె కూడా మరణించింది కాబట్టి ధనాశ చేత మరణించిన వాళ్ళని మనం చూస్తున్నాం ధనం అవసరమే ధనము ఉండుట ద్రవ్యము అక్కరకొచ్చును కానీ ధనాశను కలిగి అది దేవుడు వద్దని చెప్పినప్పుడు దానిని మనం తీసుకోవడము శాపమును గురి అవుతాం అందుకొరకే భక్తుడు మోషే జీవితములో ఆయన ఏమంటున్నాడు చూడండి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములో ఈ రీతిగా అంటూ ఉన్నాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఐగుప్తు ధనము నాకు అక్కరలేదు అని ఐగుప్తు రాజరికాన్ని ఐగుప్తు సుఖభోగములను మోషే త్యజించి ఉన్నాడు అందుకొరకే ధనవంతులకు వచ్చేది ఉపద్రవమును గురించి భక్తుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2వ వచనములో ఈ రీతిగా అంటాడు ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి కాబట్టి దేవునికి ఇష్టము గాని ధనం అన్యాయపు సిరి అక్రమములో సంపాదించిన ధనం తమది కాని ధనం బీదలను పీడించి వేధించి రాబట్టినటువంటి ధనం క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన భూములను అమ్మి అక్రమముగా సంపాదించిన ధనం ఇదిగో వీటినన్నింటిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో మీ మీదికి రాబోతున్నటువంటి ఉగ్రతను జ్ఞాపకము చేసుకోనండి వీళ్ళారా ఈ ధనము నిష్ప్రయోజనం అందుకొరకే మొదటి తిమోతి పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో అంటూ ఉన్నాడు ఇహమందు ధనవంతులైన వారు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక ఇది అస్థిరమైన ధనం ఇది స్థిరము కాని ధనం మరి ఎలాంటి ధనాన్ని మనము కూర్చుకొనవలెను అని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనములో
ఈ మాటను మనము చూస్తాం. లూకాసు వార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. పరలోకమందు మీ ధనము సంపాదించుకొనండి. ఒక ధనవంతుడు ఏసయ్య దగ్గరికి వచ్చాడు. నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయాలి అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగుల ధనవంతుడు కనుక ఆ మాట విని మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోయాడంతే. ప్రభునందు ప్రియులారా, ఈ లోకము జీవితమే ధనార్జన, బ్రతికిందే ధనము సంపాదించడానికి అని అక్రమైన మార్గములు వంకర మార్గములు మనము నడుచుచు ధనమును సంపాదిస్తే అది అస్థిరమైన ధనం, అది ఏమాత్రము లెక్కకు రాని ధనం, ఆయగుప్తు ధనం, పాపభోగములతో నిండుకున్న ధనం. ఆ ధనము నీకు నీ సంతానానికి మేలు చేయదు. న్యాయసమ్మతంగా దేవుని అందరి భయభక్తులతో కొంచెము నీవు కలిగి ఉన్నా ఆ కొంచెము ధనాన్ని దేవుడు నీ కొరకు నీ సంతానము కొరకు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరలోకములో ధనం. ఆకాను అననీయ సప్పీరాలు తమ హృదయములో ధనాశను దాచుకొని మరేమి సంపాదించారు? ఆకాను రాళ్లతో కొట్టబడి మరణించాడు. అననీయ సప్పీరాలు తమ ప్రాణములను కోల్పోయారు. కాబట్టి నీవు నేను ఈ లోక సంబంధమైన ధనమును మనము దాచుకొనక పరలోక సంబంధమైన ధనము కొరకు, మరి అక్షయమైనటువంటి ఆ ధనము కొరకు పరలోకములో నా పేరు రాయబడాలి, ఈ జీవితము నిష్ప్రయోజనము, పరలోకము శాశ్వతం అనే గ్రహింపును కలిగి ఆ పరలోకము యొక్క భాగ్యము కొరకు నీవు నేను సిద్ధపడుతూ ఉండాలి. అందుకే లూకాసు వార్త 18:25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభం. కాబట్టి ప్రభువా, నేను ఈ లోకము కొరకు ధనవంతుని కాక నీ కొరకు, నీ ఆత్మల సంపాదన కొరకు, నీ అందైన ప్రార్థన జీవితంలో ఎదుగుట కొరకు, నీ వాక్యానుసారంగా జీవించుటలో ఆత్మ సంబంధమైనటువంటి సంపదలతో నేను నీ కొరకు పరలోకములో ఉండగలుగుతావు కనికరించు అని. ఐహికమైనటువంటి ధనాన్ని దాచుకోక దేవుని కొరకైనటువంటి కార్యములు చేయుటలో పరలోకము నిమిత్తమైన ధనవంతులుగా ఉండుటకు, యేసు క్రీస్తును కలిగిన సర్వ సమృద్ధితో నింపబడుటకు పరిశుద్ధాత్ముడు వాక్కు వినుచున్న నిన్ను నన్ను మనలను కనికరించి పరలోకము నిమిత్తము ఆత్మ సంబంధమైన ధనవంతులుగా మనలను తీర్చిదిద్దునుగాక. ఆమెన్. ప్రార్థన చేయుదము. ప్రేమాపుండవైన తండ్రి, మీరు మాకిచ్చిన వాక్యము కొరకు నీకు స్తోత్రం. అవును తండ్రి, మా జీవన బ్రతుకులలో పరలోక సంబంధమైనటువంటి ధనం ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో, వాటి కొరకు మేము ప్రయాసపోవటం కృప చూపండి. లోకములో మాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు నాయన, తగిన స్థితిని మేము నీ ద్వారా పొందుతూ పరలోకము కొరకు అక్కడ ఉండే నీ సన్నిధిలో ఉండే ఆ ధనము కొరకు, నీతో ఉండగలిగే సంపద కొరకు మేము ప్రయాసపడినట్లుగా మమ్మను బలపరచుము. ఈ ప్రోగ్రామ్ ఎపిసోడ్ స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబములను మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులు వాక్యం వినుటకు వారిని సామనాలుగా నిలుపుకున్నందుకే నీకు స్తోత్రం. ఇతమన్న వాక్యం పరిశుద్ధాత్మని వినికిడిలో ఫలింపచేయుచున్నందుకు స్తోత్రం చేస్తూ దీవించు మీ చేతులకు
మమ్మలను మా కుటుంబములు మా జీవితాలు మా సంఘములు మా పరిచర్యలు సమర్పించుకుంటూ మనవులు క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నుండి, కుమారుని నుండి, పరిశుద్ధ ఆత్మని నుండి కృపా కనికర సమాధాన దీవెన ఆశీర్వాదాలు మనకు తోడై మనం నడిపించును గాక. ఆమేన్.